గత వారం విడుదలైన నాగశౌర్య చలో సినిమాకు నెమ్మదిగా పాజిటివ్ టాక్స్ పెట్టుకోవడంతో నిన్నటి వీకెండ్ వరకు ఈ మూవీ కలెక్షన్స్ బాగానే ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ సినిమా కలెక్షన్స్ కు సంబంధించి అసలు పరీక్ష ఈ రోజు మొదలవుతుంది. ఇది ఇలా ఉండగా నాగశౌర్యను మెగా అభిమానులు తమ సొంతం చేసుకుని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్న కామెంట్స్ చాలా మందిని ఆశ్చర్యపరుస్తున్నాయి. మెగా కుటుంబంలో సుమారు 10 మంది హీరోలు ఉన్నప్పటికీ మెగా అభిమానులు నాగశౌర్యతో కనెక్ట్ అవుతున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చలో సినిమాను ఒక మెగా యంగ్ హీరో నటించిన సినిమాగా భావిస్తూ ఆ సినిమాకు మెగా అభిమానులు ఆ మూవీపై చేతనైనంత పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తూ సోషల్ మీడియాలో మెగా అభిమానులు ఈ మూవీని బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఇలా మెగా అభిమానులు నాగశౌర్యపై తమ ప్రేమ వ్యక్తపరచడానికి ఒక కారణం ఉంది అని అంటున్నారు. చలో ప్రీరిలీజ్ ఫంక్షన్ కు చిరంజీవి అతిథిగా వచ్చినప్పుడు మెగాస్టార్ ను ఆకాశంలోకి ఎత్తేస్తూ నాగశౌర్య చేసిన పొగడతల భజన ఓ కారణమైతే, ఎప్పటికైనా మెగాడాటర్ నిహారిక నాగశౌర్యను పెళ్లి చేసుకుంటారు అనే వార్త గాసిపులు మరొక కారణమని అంటున్నారు. దీనికి తోడు ఈ ఏడాది జనవరిలో వచ్చిన ఏ సినిమాలు ఎటువంటి హాస్యం లేకపోవడంతో టాప్ హీరోల రకరకాల ప్రయోగాలు చూసిన తర్వాత విసుగు చెందిపోయిన ప్రేక్షకులకు నాగశౌర్య చలోలోని హాస్యం ఒక రిలీఫ్ ఇచ్చింది అన్న కామెంట్స్ వస్తున్నాయి. కారణాలు ఏవైనా అనుకోకుండా లభించిన మెగాభిమానుల సపోర్ట్ తో పాటు సగటు ప్రేక్షకుడి పాజిటివ్ టాక్ కూడా తోడవడంతో చలో ఒక మంచి హిట్ మూవీగా మారే ఆస్కారం ఉంది అని అంటున్నారు విశ్లేషకులు. సినిమా చూస్తున్నాను డాడీ. ఏం సినిమా? అర్జున్ రెడ్డి. నువ్వు గోల్గొట్టు బల్మట్టా సర్కిల్లో పట్టాలిపి దొరుకు. థ్యాంక్ యూ లోడే. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ.